కాగు రిపోర్ట్ ఎక్కడుందో జర చెప్పరా ప్లీజ్. ఏంది కాగు డ్రాఫ్ట్ పేరుతో కాళేశ్వరంపై వరుస కథనాలు, నీళ్ళెత్తుకున్న అప్పులు కట్టాల్సిందేనంటూ ఒకరోజు, ఎస్ఆర్ఎస్పీ పునర్జీవనం ఉత్తదండగా అంటూ మరో రోజు, టెండర్లు లేకుండానే కాళేశ్వరం పనులంటూ ఇంకో రోజు, కాగు డ్రాఫ్ట్ పేరుతో కాంగ్రెస్ మీడియా వరుస కథనాలు. ఎంత వెతికినా ఏ అధికారిని అడిగినా దొరకని కాగు డ్రాఫ్ట్ పార్లమెంట్లో పెట్టకుండా బయటికి ఎలా వచ్చింది? లీక్ చేస్తున్నది అధికారుల సర్కారు పెద్దల, డ్రాఫ్ట్కి ఫైనల్ రిపోర్ట్కి తేడా తెలియదా? కాళేశ్వరాన్ని మూసేసే కుట్రలో మీడియా కీ రోల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చెప్తున్నది. ఒకసారి అది తీసుకురా, తెల్ల పేపర్లో గీనే ఉంటుంది, గీనే ఉంటుంది, ఒక్కసారి తీసుకున్నరా ఆ విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా చెప్పాలి, ఒకసారి తీసుకున్నరా. ఇగో చెప్తాను, ఏనుగురు తెలంగాణ ప్రజలారా, మనల్ని తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎంత ఘోరంగా మోసం చేస్తారో ఎట్లెట్లా అనేది ఒకసారి ఏనుగురి మీరు ఒకసారి ఆలోచించాలి. కాగ్ రిపోర్ట్ మీరు దాదాపుగా డిజిటల్ మీడియా కానీ సాటిలైట్ ఛానళ్ళలో ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడు విన్న కాగ్ రిపోర్ట్ వస్తుంది. మరి కాగ్ రిపోర్ట్ అనేది ఎక్కడి నుండి రావాలి, వీళ్ళకేమన్నా తెలుసా? కాగ్ రిపోర్ట్ ఎట్లత్తది, వీళ్ళకేమన్నా తెలుసా? కాగ్ రిపోర్టును ఎవరు తయారు చేస్తారు, ఏ పక్షాన వస్తుంది, వీళ్ళకేమన్నా ఐడియా ఉందా? నెంబర్ వన్ క్వశ్చన్. రెండోది, ఈ కేవలం ఇక్కడ ఒకరోజేమో కాళేశ్వరం మీద వరుస కథనాలు, కాగుకు సంబంధించి అట్లొచ్చింది ఇట్లొచ్చింది, ఇంకొక రోజు ఏం చేస్తారంటే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ఉత్తదే దండగా అని చెప్తారు. ఇక్కడ కాగు డ్రాఫ్ట్ పేరుతో కాంగ్రెస్ మీడియా వరుస కథనాలు, ఎంత వెతికినా ఏ అధికారిని అడిగినా ఏడ దొరుకుతలేదు. ఏందన్నాగి కాగు రిపోర్ట్ అట ఊకే కాగు 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 కావు కావు అన్నట్టుగా వీళ్ళు కాకులు లేక అరుస్తులు, వీళ్ళ కథ ఏంది, ఆ కాగు రిపోర్ట్ ఏడున్నది అని అడిగితే ఎవరు కూడా చెప్పని పరిస్థితి ఏర్పడదు. ఇది నేను ఒక్కని చాలామంది చూడు రీడ వరుస కథనాలకి సంబంధం, లీక్ చేస్తున్నది సర్కారీ పెద్దలా లేకపోతే అధికారులకు, డ్రాఫ్ట్కి పైన అసలు కాంగు రిపోర్ట్కి ఎక్కడి నుండి వస్తుంది ఈ కాంగ్రెస్ మీడియాకు? కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి, ఒకరిని కరిస్తే 100 మందిని కరిచిందని 200 మందితో చెప్పించాలి, అప్పుడే అందరూ నమ్ముతారు. రాష్ట్రంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇదే జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఒక వర్గం మీడియా మొత్తం కాళేశ్వరం వృధా అనే నినాదాన్ని ఎత్తుకుంది, దానికి కాగ్ రిపోర్ట్ అనే ఒక సర్టిఫికేట్ తగిలించింది. ఇష్టా రాజ్యంగా వార్తలు రాస్తుంది, ఒకరోజు రెండు రోజులు కాదు, వరుస పెట్టి ఒక పత్రిక తర్వాత మరో పత్రిక వంతుల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టులపై విషం చెమ్ముతుంది. అయితే వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాగ్ రిపోర్టు మాత్రం ఇంకా పార్లమెంట్లోకు వెళ్ళలేదు. అప్పుడే వీళ్ళ చేతికి ఎలా వచ్చింది, ఎవరిచ్చారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఎస్, ఇది ఒకసారి చూడుర్రి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల కొన్ని పత్రికలలో వరుస కథనాలు వస్తున్నాయి. కంఫోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేరుతో వీక్లీ సిరీస్ సీరియల్ లాగా కథనాలు వడ్డీ వాడిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు వృధా అని కాక్ చెప్పిందంటూ ఓ పత్రికలో బ్యానర్ వార్త రాసుకొచ్చింది. ఓ 4 రోజులు పోయాక నీళ్లు ఎత్తి పోసుకున్న అప్పు కట్టాల్సిందే అంటూ లాజిక్ లేని వార్త రాసుకొచ్చింది. అప్పుడు అప్పు తీసుకున్నప్పుడు కట్టాల్సిందే కదా, ఇంకో మరో 4 రోజులు పోయాక ఎస్ఆర్ఎస్పీ పునర్జీవనం వృధా అని కాక్ చెప్పిందంటూ మరో వార్త వస్తుంది. అన్నీ కూడా కాగు పేరుతో ప్రచురితమయ్యాయి. అయితే కాగు ఏదైనా రిపోర్ట్ ఇస్తే సంస్థ వెబ్సైట్లో పెడతారు, ప్రజలు ఎవరైనా దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కానీ ఒక సెక్షన్ మీడియా కొద్ది రోజులుగా రాస్తున్న కాగు వెబ్సైట్లో ఎలాంటి రిపోర్టు లేదు. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వార్తలు రాస్తున్నారు అని లెక్కలు నెంబర్లతో సహా రాస్తున్నారనే అనుమానం చాలామందికి వచ్చింది. పోనీ ఆ డ్రాఫ్ట్ అయినా ఏడుంది, అయితే ఏదైనా ఒక రిపోర్ట్ తయారు చేసేటప్పుడు మొదట ఆ కాపీని సిద్ధం చేస్తారు, దాన్ని డ్రాఫ్ట్ అంటారు. చట్టసభలలో చేసే బిల్లులైనా అధికారిక ఉత్తర్వులైనా ఇదే విధంగా ఉంటాయి, అందులో తప్పులు ఏమైనా ఉంటే సరిచేసి తుది రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు కాగ్ రిపోర్ట్ అని చెప్తున్నది కూడా ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ గురించి. అయితే నిన్న మొన్న ఇచ్చింది కాదు, ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ సిద్ధమై 2.5 ఏళ్ళు అవుతుంది. వాస్తవానికి కాగ్ ఏదైనా రిపోర్ట్ తయారు చేసిన తర్వాత అధికారులతో మరోసారి సంప్రదింపులు జరుపుతుంది, వివరాలు తీసుకొని తాము తయారు చేసిన రిపోర్ట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో సరిపోలుతుందా లేదా అని కాగ్ అధికారులు క్రాస్ చెకింగ్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్లోనూ అలాగే వివరాలు తెలుసుకున్నారు, చాలా వరకు మార్పులు చేసినట్లుగా అధికార వర్గాలు చెప్తున్నమాట. రాష్ట్ర అధికారులు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందిన కాగ్ బృందం చాలా వరకు మార్పులు చేసింది. ఇప్పుడు వీళ్ళు రాస్తున్న రాతలలో చాలా వరకు సవరణలు జరిగిపోయి ఉంటే వీళ్ళు రాస్తున్న వార్తలు తప్పు. గుర్తొచ్చిందా? ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది అతిపెద్ద ప్రాజెక్టు. ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని జలకళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవాహం కొనసాగుతుందంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే. మీరు గుర్తుపెట్టుకోవాలి, అనేక మంది సన్నాసులు బ్యానర్ ఐటెంలో నిన్న చెప్పిన కదా,
ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఒక హోటల్ అగుకొని 200 కోట్లకు 2 పత్రికలు మాట్లాడుకున్నాయి, ఒకటి డిజిటల్ పత్రిక ఇంకోటి పెద్ద పత్రిక. ఈ 2 పత్రికలు మాట్లాడుకుంటాయంటే అసలు పత్రిక కొన్ని తెలిసి 3వ పత్రిక తెలిసి చల్ నాకు ఎట్లయో నువ్వు ఎట్లయో మీరిద్దరే ఎట్లా పంచుకుంటారు ఏం కథ అని ఆయన లొల్లి పెట్టిండట. లొల్లి పెడితే 200 కోట్లలో నా వాట ఉన్నది ఏంది ఏమున్నది, కేసీఆర్ మీద దుమ్మెత్తి పోస్తుడే కదా రోజు రాసుకత్త తేరి మీరు పైసలు ఇస్తా అంటే నేను అద్దంటాను అన్న రాతకి ఏమవుతుంది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రోజు రాసుకొస్తాను. ఒక డిజిటల్ పేపర్ ఆల్రెడీ రాసుకొస్తాను, దాని దరిద్రం పాడగానే అదొకటి తయారైంది, ఇంకోటి దత్తత పుత్రిక, ఇంకొకటి ఇక మరి అది ఉంచుకున్న పేపరో లేకపోతే ఇంకే పేపరో మనకు తెలియదు, గిట్లా తయారైపోయింది జర్నలిజం. వాస్తవం ఇది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తప్పుడు రాతలు రాసుడే కాక పిచ్చి కూతలు కూస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని ముద్రేయాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఏమని చెప్పాలంటే ఆ కుక్కకు సంబంధించి ఎర్రలేసింది అందరినీ కలుస్తుందని 100 మంది చెప్పాలి, ఆ 100 మంది మరో 200 మంది చెప్తారు. గిట్లా ప్రచారం చేసే పరిస్థితి కొనసాగుతుంది. కేసీఆర్ అనే వ్యక్తి ప్రభుత్వం నుండి పక్కకు జరిగి దాదాపుగా 40 రోజులు అవుతుంది, అయినప్పటికీ కూడా ఇంకా కేసీఆర్ మీద తిట్ల దండకం. కేసీఆర్ లేకపోతే వీళ్ళు బతకరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే వీళ్ళ కంటెంట్ దొరకదు, క్లారిటీ ఇది. కేసీఆర్ లేకపోతే ఆ జర్నలిజం అనే సంస్థలు నడవై. ఇంకొకటి పిచ్చి కూతలు అడ్డమైన రాతల రథం. మరి కాగ్ రిపోర్ట్ ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా తెలియాలి. మరి ఏ అధికారులు ఏ సభలలో ఎక్కడి నుండి కాగ్ రిపోర్ట్ విడుదలైంది, ఆ కాగ్ రిపోర్ట్కు సంబంధించి ఎట్లా జరిగింది అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మన తెలంగాణలో కట్టిన ప్రాజెక్టుల మీద వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఎంపీ ఎన్నికలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురాకపోతే అదేంది ఎవరు ఒక సినిమా ఉంటుంది కదా ఇట్లా కోడిని కట్టేసి దాన్ని పూర్తి స్థాయిలో ఇదే చికెన్ అనుకుందిను అదే మటన్ అనుకుందిను అవుగా బొచ్చ చేతికొస్తుంది మనకు. నిజంగా చెప్తున్నా ఇవే 6 గ్యారంటీలు అని అరచేతిలో వైకుంఠం చూపెట్టి పూర్తి స్థాయిలో గదే బతుకులు చేస్తారు మనకి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఈరోజు ప్రాజెక్టులు కట్టిర్రు అయిపోయింది, ఆ ప్రాజెక్టులను మనం ఎట్లా వినియోగించుకోవాలి, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎట్లా నీరు అందించాలి, వాళ్ళు ఏమైనా మరమ్మత్తులు ఉంటే ఎట్లా చేద్దాం, ఎట్లాగో జరిగింది అయిపోయింది ప్రాజెక్టు గురించి గతం కదా ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒప్పుకున్నారు, మీ మాటలను నమ్మిళ్ళు, మార్పు అనుకున్నారు, మార్పు కోరిర్రు, మార్పు తర్వాత పూర్తి స్థాయిలో మీరు అధికారంలోకి వచ్చిర్రు అయిపోయా ఇంకెందుకు పంచాయతీలు, నా లొట్టపీసు పంచాయతీ ఇంకెందుకు ఇలా పంచాయతీ, ఇంకా ఏడుపు సల్లగుండా ప్రాజెక్టులు ఏమైనా తీసేస్తారా కూల్చేస్తారా ఏంది, మీ బాధ ఏంది నాకు అర్థమైతలేదు. మీ అయ్య మీ తాత ముత్తాతల నుంచి ఏమైనా వచ్చిన పైసలతో కట్టిలా, తెలంగాణ సంపద నాయనది. మీకు అంతగానో ఇవ్వదలుచుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండే చుట్టుముట్టు ఉండే గ్రామాలను వాళ్ళకేంది నష్టపరిహారం కట్టేయాలి, వాళ్ళ గట్టిచ్చిర్రి, తర్వాత నీళ్లను ఏ విధంగా వాడుకోవాలనే చూడుర్రి, ఇంకేమైనా ప్రణాళికలు చేయాలని. మీ చుట్టూ మొత్తం అపర మేధావులు ఉన్నారో కదా ఆంధ్రప్రదేశ్ మేధావులు, వాళ్ళందరినీ కూకోబెట్టి మాట్లాడుర్రి ఏమన్నా అంటే కేసీఆర్ ఓ కేసీఆర్.